ఇప్పుడే వార్త విన్నాను నేను రాష్ట్ర కేబినెట్ మూడు రాజధానుల యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ తమంతామే ఉపసంహరించుకున్నట్లుగా వార్త వచ్చింది ఇప్పటికైనా సరే జ్ఞానం వచ్చినందుకు సంతోషపడుతున్నాం ఎందుకంటే రాష్ట్రము ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఉండాలి అనేది ఎప్పుడో అందరికీ తెలిసిన విషయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండు రాజధానులు లేవు శాసనసభలు రెండు చోట్ల ఉండొచ్చు తప్ప ఏది బడ్జెట్ సెషన్ ఒక చోట ఆ తర్వాత శీతాకాల సమావేశాలు జరుగుతుంది తప్ప రాజధాని మాత్రం ఒకటే రాజధాని ఉంది మరి ఇక్కడ మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య తగాదా పెట్టే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే ఉంది మరి భూములు ఇచ్చారు వేల ఎకరాలు వాళ్ళందరూ చాలా అవస్థలు ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు నిజంగా ఇది ప్రజా విజయమే వాళ్ళ పాదయాత్ర విజయము వాళ్ళు తిరుమలకు యాత్ర చేస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొంది ఇట్లాంటి పిచ్చి పనులు చాలా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒక్కో విషయం ఇప్పుడు ఈరోజు చూడండి ఓ ఆందోళన జరుగుతుంది ఇక్కడ ఒక ఆందోళన జరుగుతుంది ఈ ధర్నా చౌక్లో ప్రతిరోజు ఆందోళన జరుగుతున్నాయి మాట్లాడే దిక్కు లేదు కనీసం ప్రజల యొక్క అసంతృప్తిని వినే దిక్కు లేదు అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయితే మూడు రాజధానుల జీవనం ఉపసంహరించుకున్నారో అట్లాగే మిగతా విషయాల్లో కూడా ఆయన ప్రజల పట్ల పాజిటివ్గా స్పందించాలా లేకపోతే రాబోయే రెండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు వస్తాయని హెచ్చరిక చేస్తున్నాను దాదాపు 2.5 సంవత్సరాల పైన మూడు రాజధానుల పేరుతో కాలయాపం చేసి అభివృద్ధి అంతా కూడా రాష్ట్రంలో కుంటుపడి ఇక్కడ నిర్మాణం చేసిన వేల కోట్ల రూపాయలంతా కూడా సర్వనాశనం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజుల పేరుతో కాలయాపం చేసింది ఇప్పటికీ రాజధాని ఏది అనేది ఒక ప్రశ్నార్థకంగా ప్రజల్లో ఉంది విశాఖపట్నం అని చెప్పేసి సెక్రటేరియట్ విశాఖపట్నం అని చెప్పి అక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా అది నిర్మాణం కూడా లేకుండా కాలయాపం చేశారు ఈ రోజున కోర్టు మొత్తం దీని మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చి 2.5 సంవత్సరాల పాటు అమరావతి రైతులు ఏదైతే 32,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులు పెద్ద ఎత్తున 2.5 సంవత్సరాల నుంచి ఆగ్రహం వ్యక్తం చేసి ఈరోజు న్యాయస్థానం అంటూ దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రజల్లో వస్తున్న ఆగ్రహం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది గ్రామం తరలి వచ్చి వాళ్ళకి స్వాగతం చెప్పి వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఎప్పుడైతే తెలియజేస్తున్నారో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఇది మహిళల విజయం అమరావతి ఉద్యమ విజయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే అన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకించినాయి కానీ మొండిగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజుల దానుల పేరుతో ఏంటంటే తన నిర్ణయం మారదు అని చెప్పేసి ఈ రోజున ఇప్పటిదాకా చెప్తూ వచ్చాడు ఈరోజు ప్రజల ఒత్తిడితో ఏంటంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన దిగిన తర్వాత వెనక్కి తీసుకోక తప్పలేదు ఢిల్లీ రైతాంగం ఏదో ఏ రకంగా అయితే సంవత్సర కాలం పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి విజయం సాధించిందో ఈరోజు అమరావతి మూడు రాజధానులు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ ఉద్యమం విజయం సాధించింది ఇది మా పెద్ద ఎత్తున ప్రజా విజయంగా మేము భావిస్తూ ఉన్నాం హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతికా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైస్ ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశ్రావాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ